हेलो फ्रेंड्स నేను రాజీవ్ వీర్రం అన్ని పార్టీల నాయకులు ఏపీలో తిరుగుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ట్విట్టర్ కే పరిమితం అయ్యారని కొంతమంది నాయకులు విమర్శలు చేస్తున్నారు ఇక్కడ సదరు నాయకులకు అర్థం కాని ఏంటంటే సామాజిక బాధ్యత అంటే ఇప్పుడు కరోనా ఎంతగా విజృంభిస్తుందో అందరికీ తెలుసు ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి జనాల్లోకి వస్తే ఏమైనా ఉంటుందా ఒక్కసారి జనాలు అభిమానులు ఎగబడతారు ఆపడం కష్టం ఇప్పటికే ఆంధ్రాలో రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి ఇక పవన్ కళ్యాణ్ వస్తే అంతే సంగతులు దీన్ని దృష్టిలో పెట్టుకొనే పవన్ కళ్యాణ్ రావడం లేదు వచ్చి జనాల జీవితాలతో ఆడుకోవడం ఇష్టం లేని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారానే తన అభిప్రాయాలను చెప్తున్నాడు ఇది పక్కన పెడితే ఒక జనసైనికుడు అత్యుత్సాహంతో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది ఇంతకీ ఆ జనసైనికుడు చేసిన ట్వీట్ ఏంటంటే జనసేన పార్టీకి విరాళాలు సేకరించాలనే ఆలోచనతో ఓ జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ అభిమాని ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు ప్రతి జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ అభిమాని 100 రూపాయలు పార్టీకి విరాళం ఇవ్వాలని ట్వీట్ చేశారు అంతేకాదు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా దాదాపు 200 కోట్లు పార్టీకి విరాళంగా సేకరించాలని పిలుపునిచ్చారు దీన్ని ఓ ఇంగ్లీష్ పత్రిక ప్రచురించింది అయితే ఈ ఏదైతే ఇంగ్లీష్ పత్రిక ప్రచురించిన ఇది పెద్ద ఎత్తున వైరల్ గా మారింది ఈ ట్వీట్ చేసిన జైన సైనికుడిని జనసేన పార్టీ అధిష్టానం గుర్తించింది కూడా ఇప్పటికే ఈ ట్వీట్ వైరల్ అయినందువల్ల ఒక ట్విట్టర్ అనే కాదు ఇతర సోషల్ మీడియాలో అలాగే యూట్యూబ్లలో కూడా అలాగే వాట్సాప్ అలాంటి ఇతర ఏదైతే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది ఈ ట్వీట్ అయితే దీనికి జనసేన పార్టీ ఏదైతే బ్యాంక్ అకౌంట్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ని జనసేన పార్టీ అధిష్టానం ఖండించింది పార్టీ అభిమానుల నుంచి డబ్బులు సేకరించడాన్ని వ్యతిరేకిస్తుందని పేర్కొంది అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ మెసేజ్తో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన జనసేన అధిష్టానం మెసేజ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ మాత్రం జనసేనదని ధృవీకరించింది అయితే బ్యాంక్ అకౌంట్లో ఎవరు డబ్బులు డిపాజిట్ చేయవద్దంటూ అభిమానులకు పార్టీ హైకమాండ్ సీరియస్గా పిలుపునిచ్చింది